సిరీస్ ఇదేనా దీనికి ముందు కూడా వచ్చి రెండు మూడు స్క్రిప్ట్స్ వచ్చినాయండి, ఆఫర్ వచ్చింది. బట్ నేను ఇది విన్న తర్వాత, ఇది భరత్ అనే ఒక డెబ్యూ డైరెక్టర్ అండి దీనికి, అతిథికి, తను చెప్పడం జరిగింది. తను చెప్తే ఒక అతనిలో ఉన్న ఎంతుజాజం చూసి నాకు బాగా నచ్చింది. ద వే ఈ ఎక్స్ప్లెయిన్ అంటే చాలా చక్కగా చెప్పాడండి. అంటే అంటే నాకు ఇది కంటెంట్ బాగుంది, ఇది ఆడియన్స్కి ప్రజెంట్ చేయొచ్చు అనేది ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే, అంటే నాకు ఎప్పుడు మనం తీసేది కానీ మనం చేసేదంతా ఎవరికోసం అండి, ఆడియన్స్ కోసం కదా. సో ఆడియన్స్ అక్సెప్ట్ చేయడం అనేది నాకు బాగా ఇంపార్టెంట్, అది దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. మన ఆడితే ఆడింది, మనం చేయాలి, మన డ్యూటీ మనం చేయాలి, ఆడితే ఆడింది లేకపోతే లేదనుకోండి, అట్లా ఉండే రకం కాదండి నేను. ఇది అంటే ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, అంటే అంత ఆలోచిస్తానండి. సో అలా అటువంటి టైంలో ఈ స్క్రిప్ట్ ఎంచుకున్నాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇదొత్త ప్రెసెంట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు మంచివాళ్ళు అండి. ది ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు మనం మంచి కంటెంట్ అందిస్తే వాళ్ళు స్వీకరిస్తానికి ఆదరిస్తానికి అని ఎప్పుడైనా రెడీగా ఉన్నారు. సో ఐ విల్ నెవర్ బ్లేమ్ ద ఆడియన్స్ అండి. ఓకే, మన కంటెంట్లో మిస్టేక్ ఉంటే మనం అంటే మనం డెలివర్ చేయలేకపోయాం అనుకోవటం తప్పితే ఆడియన్స్ ఎప్పుడు తప్పట్టు. సో అలా అతిథిలో అంత బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఓవరాల్గా అంటే లైక్ పాయింట్ అని కాదండి, ఓవరాల్గా ఒక హోల్సమ్గా అనిపించింది నాకు. ఒక సస్పెన్స్ ఉండింది, ఒక డ్రామా ఉండింది, ఒక చిన్న హారర్ ఎలిమెంట్ ఉండింది, ఒక చిన్న ఇంకో క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఒక క్యారెక్టర్ చేస్తా ఉండింది. అంటే ఒక ఒక ఇట్ వాజ్ లైక్ మంచిగా వెల్ ఒక అన్ని హంగులు కథలా అనిపించింది. అవును, మీరు ఆస్తికులా నాస్తికులా? సార్ 100% ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే ఓకే, దేవుణ్ణి నమ్మిన మీరు దెయ్యాన్ని నమ్మిన డైరెక్టర్కి ఎలా ఒప్పుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఒకటి చెప్పారండి, ఇట్స్ ఆల్ ఇన్ యర్ హెడ్, దెయ్యాలు లేవు ఏం లేవురా, బుక్లోనూ సినిమాల్లో ఉంటాయి, ఎక్కడ బయట ఉండవు, బయట ఉంటే కనిపిస్తాయి కదా అని అలా చెప్పించారు. నన్ను చిన్నప్పుడు భయపడేవాడిని అనమాట. చిన్నప్పుడు ఏదైనా బుక్స్ చదివితే ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ నాకు ఎందుకు కనిపిస్తూ ఉండేది ఆ చీకట్లో, అంటే అంత ఊహించుకునేవాడిని అనమాట. ఓకే, సో ఇట్స్ ఆల్ నథింగ్ అని ఒక కంటెంటే కదా నన్ను ఎక్కువ, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అంత డీప్గా. అసలు మనం ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, బాగుందా కంటెంట్ బాగుందని అంతవరకు అంతకు మించి ఎక్కువ. నేను పర్టికులర్గా ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, మీరు ఎండింగ్లో దెయ్యాలు ఉన్నాయి అనే కంక్లూజన్తో ఎండ్ చేశారు సిరీస్. సెకండ్ పార్ట్లో ఏం చెప్తారనేది తెలియదు, కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం దెయ్యాలు ఉన్నాయి అనే ఒక పాయింట్తో ఎండ్ చేశారు కదా, అందుకని అడిగాను. అంటే అది మరి డైరెక్టర్ భరత్ అడగాలి, డైరెక్టర్ చెప్పినట్టు మీరు చేశారంటే తను తన తను సెకండ్ సీజన్ కాన్సెప్ట్ ఎలా పెట్టినాడు నాకు యాక్చువల్గా తెలియదు అండి, బట్ రెడీ చేసుకుంటున్నాడు తను అయితే. ఓకే, సీజన్ 2 రెడీ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా నేను సిరీస్ చూసా, అంటే ఫస్ట్ 2 మీరు థ్యాంక్ యూ వెరీ మచ్, మీ యొక్క అమూల్యమైన టైం, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా, అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు వస్తున్న సిరీస్లో దాదాపు బాగానే అందరూ ఎంతూజియాజంతో బాగా చేస్తున్నారు. పర్టికులర్గా ఈ సిరీస్లో నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5 వరకు చాలా బాగా నచ్చినాయి. ఓకే, 6th ఎపిసోడ్ ఎందుకు నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను, మేబీ అది ఎందుకు ఏంటనే నాకు తెలియదు, కానీ అది ఏదో నాకు కొంచెం కూర్చోబెట్టి ఒక క్లాస్ బిగినట్టు అనిపించింది జనరల్గా. బట్ కానీ ఆ క్లాస్ బిగటంలో కూడా చాలా మంచి పాయింట్ ఒకటి ఉంది మీ క్యారెక్టరు, మనిషిలో ఉండే కామ, క్రోధ, మద, మోహ, మత్సర్య, లోభ, మత్సర్య, 6 గుణాలు అనేవి మనిషిలో ఉండకూడనివి అని చెప్పారు. ఈ 6 లక్షణాల్లో మీరు వేటిని జయించారు? సార్ ఇప్పుడు ఒక రకంగా మీరు లాస్ట్ ఎపిసోడ్లో క్యారెక్టర్స్ కొన్ని చూపిస్తే అన్ని 6 సంబంధించినవి కదండి, అంతే కదా. నేను అనేది సిరీస్ గురించి అడుగుతున్నారా? అది రియల్ లైఫ్లో మీరు చెప్పారు, రియల్ లైఫ్లో నేను రియల్ లైఫ్లో యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవంగా ఆ పదాలు మొట్టమొదటిసారి కథ అన్నప్పుడే అన్నానండి. ఓకే, నాకు అసలు ఆ పదాలు ఏం లేదు ఇప్పుడు. సరే, కనీసం యాక్ట్ చేసిన తర్వాత అయినా తెలుసుకున్నారా? వాస్తవంగా నిజంగా అసలు ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్ ఆల్సో, లైక్ ఫస్ట్ టైం 100% ఫస్ట్ టైం విన్నాను కథ చెప్పినప్పుడే ఆయన డైరెక్టర్ కథ ఇదంతా దీని ఫస్ట్ ఓపెన్గా దీని మీద బేస్ చేసుకుని చేశానండి, ఏంటంటే మళ్ళీ చెప్పు అనేవాడిని, అంటే ఫస్ట్ టైం వింటున్నాను. సో ఎనీవే, అంటే
డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇన్ హిస్ దిస్ థింగ్ అండ్ తన హీస్ డన్ ప్రిటీ గుడ్ ఐ లవ్ టు గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ డైరెక్టర్ సో దీనికి ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ప్రవీణ్ సత్తార్ ఎస్ అండ్ ఈస్ ద షోర్ రన్నర్ ఫర్ దిస్ షోర్ రన్నర్ సో తన ప్రమేయం ఎంత ఉంది ఈ స్క్రిప్ట్ లెవెల్ డిస్కషన్స్లో ఆయన హీ వాజ్ ఇన్వాల్వ్డ్ అండి హీ వాజ్ ఇన్వాల్వ్డ్ కథ భరత్దే బట్ చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్లు ముందు వెనక అవన్నీ స్క్రిప్ట్ లెవెల్ యూజ్ టు సిట్ అండ్ డిస్కస్ అండి బట్ నాకు తెలిసి సెట్స్లో మాత్రం ఫస్ట్లో వన్ ఆర్ టూ ఫస్ట్ వన్ సెకండ్ డే కూడా నాకు కనపడలేదు అనుకుంటా అండ్ లాస్ట్లో ఒక రోజు కనిపించారు అంతే అంతకుమించి అసలు ఐ నెవర్ సీన్ హిమ్ ఇన్ ద సెట్స్ ఓకే